బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ నేతల్లో పార్టీ మీద ఎటువంటి అసంతృప్తి ఉంది పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మీద ఎటువంటి ఉద్దేశం ఉంది వాళ్ళ మనసులో అనేది ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు నారా లోకేష్ని తిడుతున్న మాటలు అక్కడ మరొక వ్యక్తి ఏ రకంగా నారా లోకేష్ని ఉద్దేశించి మాట్లాడారు అనేది ఒక వీడియో ఇప్పుడు ఎవరో స్టింగ్ ఆపరేషన్ చేసి ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అనేది అసలు ముందు ఏ మాట్లాడారు అచ్చెన్నాయుడు గారు ఏ రకంగా నారా లోకేష్ గారిని తిట్టారు అనేది ఒకసారి ఆ వీడియో చూద్దాం తర్వాత దాని మీద మాట్లాడదాం రాజగోపాల్ ఫోన్ ఎత్తు మనిషి గడు ఫోన్ నా ఫోన్ కూడా ఎత్త మనిషి రాజగోపాల్ ఫోన్ ఎత్తడు మనిషి

ఏమంటే ఆడేమో సూసైడ్ చేసుకుని చేసుకుని ఫ్యామిలీ మొత్తం అంటాడు నా ఫోన్ కూడా అతను అక్కడ అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు దాంతో పాటు ఆ వీడియో తీస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారు అక్కడ ఆ సంభాషణ ఒక ఆరు కోట్ల రూపాయలు అతనికి ఇవ్వాలంట ముప్పై ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాం పార్టీకి కనీసం ఫోన్లు కూడా ఎత్తట్లేదు ఇంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చేసింది ఫోన్లు కట్ చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తన ఆవేదన అక్కడ అచ్చెన్నాయుడు గారి దగ్గర వెళ్ళబుచ్చుతున్నాడు ఆరు కోట్లు ఇవ్వాలి కనీసం రెండు కోట్లైనా ఇప్పించండి అని చెప్పి అడుగుతున్నాడు డబ్బులు ఇమ్మని అడిగితే మీ ఫ్యామిలీ ఉరేసుకోండి కానీ మేము ఇవ్వమని చెప్తున్నారు అనేది కూడా అక్కడ ఆవేదన వెళ్ళబుచ్చుతున్న పరిస్థితి అదే నేపథ్యంలో అక్కడ అచ్చెన్నాయుడు గారి వాయిస్ కూడా పూర్తిగా క్లారిటీగా లేదు కానీ లోకేష్ను ఉద్దేశించి ఆడే కరెక్ట్గా ఉంటే కనుక పార్టీ పరిస్థితి ఇలా ఎందుకుంటుంది అని ఆయన మాట్లాడారు అనేది అక్కడ ఆ మాటలు చూస్తుంటే అర్థమవుతుంది అదే టైంలో నిన్న జరిగిన కుట్ర కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది అక్కడ అచ్చెన్నాయుడు గారి మాటల్లో స్పష్టమవుతుంది అనేది అక్కడ చాలా స్పష్టంగా ఎందుకంటే నిన్నటి కుట్ర అంటే ఆ రాళ్ల దాడికి సంబంధించి అంటే ఏం జరుగుతుంది అసలు ప్లాన్ ఏంటి ఈ ఈ వీడియో ద్వారా చాలా అంశాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది మరి ఆ వీడియో ఇంకా క్లారిటీగా ఫుల్ వీడియో కనుక బయటకు వస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద పార్టీలో ఎంత అసంతృప్తి ఉంది అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తి ఏదో పై పైకే పార్టీ కూడా తిరుగుతున్నారు తప్ప పై పైకే పార్టీని పొగుడుతున్నారు తప్ప పార్టీ పరిస్థితి సర్వీస్ అయిపోయిందని వాళ్ళు వాళ్ళ వాళ్ళు మాట్లాడుకోవడం చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటో ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది ఆ వీడియో ఒక సారాంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి